గిరిధర్ గారు, అసలు ఇప్పుడు అసలు ఎక్స్ట్రీమ్ ఆలోచనలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మీరు అన్నట్టుగా రీకన్సైల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఈ వివాదం తొందరగా పరిష్కారం అయితే అంత మంచిది అనుకునే వాళ్ళు మొత్తం ఎక్కువ సింహభాగమైన మెజారిటీ పీపుల్ అలాగే ఉన్నారు. అయితే ఎవరో ఎంత చాలా మందికి కొంత ఇప్పుడు లైక్ నేను నిన్న ఒక వీడియో చేసిన వెంటనే అయోధ్య రామజన్మభూమికి సంబంధించి కేసుల వివరాలు చెప్పాను అంతే, నేను కూడా పూర్తిగా అదేదో ఒక ఒక సైడ్ తీసుకొని మాట్లాడినట్టుగా కూడా లేదు. చెప్తే కూడా ఇదంతా ఏదో ముస్లింల పైన ఏదో దాడి అనే కోణంలో కూడా రెస్పాండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇదేదో మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా మమ్మల్ని చూస్తారా మీరు అనే ఒక అభిప్రాయంతో ఉన్న ముస్లిం సమాజం ఉంది. వాళ్ళకి ఒక మెజారిటీ ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న వ్యక్తులుగా మీలాంటి వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తారు? ఇది నిజంగా ముస్లింలను సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తున్న ప్రక్రియకు నిదర్శనమా, లేకపోతే ఇది ఒక హిందువుల ఆత్మకు సంకేతమా? అంటే సింబాలిజం ఉంటుంది దీంట్లో. సింబాలిజం చాలా ఇంపార్టెంట్. సింబాలిక్ నిజంగా చూస్తే కనుక ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి స్వాతంత్రము తర్వాత వాళ్ళ ఏంటంటే లిబర్టీస్ కావచ్చు, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ అనండి, మీరు ఏమనండి, ఇవన్నీ కూడాను భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కు ఉన్నంత స్వేచ్ఛ ఏ దేశంలో లేదు. సౌదీ అరేబియాలో ఉన్న ముస్లిమ్స్కి లేదు. సౌదీ అరేబియాలో మీకు ఒక్క ఆ పాలిత రాజ్యుల యొక్క కుటుంబము వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు తప్ప మిగతా పామరుడైన సిటిజన్ ఎవడైతే ఉన్నాడో అక్కడ అతనికి ఇంత స్వేచ్ఛ లేదు. ఎవరు ఎప్పుడు ఎవరిని ఏ చట్టం కింద వాళ్ళు దండిచ్చి వాళ్ళని ఫైరింగ్ స్క్వాడ్ తర్వాత చిరఛేదన చేస్తారో మనకు తెలియదు. ముస్లిం దేశాల్లోనే ఇంత స్వతంత్రం లేదు. మనకు ఇక్కడ అంత స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నది. హిందూ దేవుళ్ళని తిట్టినా వాళ్ళ పట్ల ఎటువంటి కేసులు ఉండవు, వాళ్ళని ఏమి చేయరు. ఏ దేశం పట్ల తిట్టినా కానీ పెద్ద కేసులు ఏమి ఉండవు వాళ్ళకు. సో ఇంత లిబర్టీ అనేది వాళ్ళకి ఇక్కడ ఉండదు. వాళ్ళు దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నంత వరకు మేము సెకండ్ క్లాస్ సిటిజన్స్ అనుకుంటూ ఉండడంలో ఇందాక రాక గారు చెప్పినట్టు పొలిటికల్ నేరేటివ్ ఏదైతే ఉందో వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు దేశం దాటి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నిజంగా. ఎందుకంటే గల్ఫ్లో పనిచేసిన వాడిని కాబట్టి గల్ఫ్లో మీరు హిందువా ముస్లిం అని చూడరు, ఇండియన్ అనే చూస్తారు అక్కడ. మీరు అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం ఉంటాడు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం ఉంటాడు, ఇండియా నుంచి వచ్చిన ముస్లిం ఉంటాడు. ప్రాక్టికల్గా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మేము ఒక సైట్కి వెళ్ళాలి, కువైట్కి వెళ్ళి ఒక సైట్లో మేము ఏదో స్టడీ చేయాలి. స్టడీ చేయడానికి వెళ్తే మేము నా ముగ్గురు ఇండియా నుంచి వెళ్తున్నాం, ఇండియన్ పాస్పోర్ట్స్ ఉన్న వాళ్ళం వెళ్తున్నాము, ఇద్దరు పాకిస్తానీ పాస్పోర్ట్స్ ఉన్న వాళ్ళు రావాలి మాతోటి. మా పాస్పోర్ట్స్కి వీసా 24 hours వచ్చేసినాయి, కువైట్ వీసా. ఓకే. పాకిస్తానీ ఎవరైతే మా స్టాఫ్ ఉన్నారో ఇంజనీర్స్ వాళ్ళు, లాహోర్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి వచ్చిన వ్యక్తులు, వాళ్లకు లాహోర్ పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ కావాలి, దుబాయ్ పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ కావాలి, తర్వాత కువైట్ పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ కావాలి. ఇన్ని క్లియరెన్స్లు వస్తే కానీ మేము వీసా ఇవ్వమని చెప్పారు. ఇది ప్రాసెస్ అంతా అవడానికి 15 రోజులు పడుతుంది. అంటే ఒక ముస్లిం అయ్యిండి కూడా ఇండియన్ ముస్లిం కాకపోతే అతని యొక్క రెస్పెక్ట్ ఎలా ఉంటుందో ప్రపంచ దేశంలో అందరూ చూశారు. సో భారతదేశంలో వీళ్ళకు ఉన్నంత రెస్పెక్ట్ ఎక్కడ ఉండదు. అది లార్జర్ పిక్చర్. ఓకే. కానీ సింబాలిజం నేను చెప్పాను కదా, మాకేదో జరిగింది అని చెప్పి ఒక వాళ్ళలో ఒక భావన ఉన్నది. ఆ భావనని పెట్టి పోషిస్తున్నారు వీళ్ళు, దాంట్లో ఆజ్యం పోస్తూనే ఉన్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ అనే పర్సంటేజ్ ఎవరు చెప్పలేరు, సిగ్నిఫికెంట్ సెక్షన్ ఆఫ్ ముస్లిం పాపులేషన్లో మాకు అన్యాయం జరిగింది, బాబ్రీ మస్జిద్ని కూల్చివేసిన వాళ్ళ మీద చర్యలు జరగలేదు, వాళ్ళ పట్ల కేసులు ఏదో తూతూ మంత్రంగా చేశారు కానీ వాళ్ళని ఎవరిని శిక్షించలేదు, దీన్ని మళ్ళీ పునర్నిర్మించలేదు, ఇదే మీరు ఏదైనా హిందూ దేవాలయాన్ని స్వతంత్రం ముందు ఏం జరుగుతుందో మా అనవసరం, ఇప్పుడు మీకైనా డిమాలిష్ చేస్తే మీరు ఊరుకుంటారా, వాళ్ళకేం చెప్తారు మీరు? సో వాళ్ళకి సమాధానం చాలా కష్టం. అది సమాధానం ఏం చెప్పాలంటే, భారతదేశం ఒకటే కాదు, మీరు స్పెయిన్ తీసుకోండి, యూరోప్ తీసుకోండి, ఇక్కడంతా కూడాను ఎప్పుడైతే వాళ్ళ చర్చిలను నిరక్కొట్టి ధ్వంసం చేసి మాస్కులు కట్టారో మోర్స్ అనేవాళ్ళని, వాళ్ళని ముస్లిమ్స్ వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఏ దేశంలో అయినా వాళ్ళ దేశానికి సంబంధించిన చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి జరిగినప్పుడు, వాళ్ళకి స్వతంత్రం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళు రెస్టోర్ చేసుకున్నారు. అన్ని దేశాల్లో జరిగింది, అది భారతదేశంలో జరగలేదు. ఏవైతే అంటే ఒక దేశం ఉనికిని చాటేటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెస్టోర్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి సమాజానికి ఉంది. ఓకే. ఆక్రాంతలు వచ్చి చేసిన దాన్ని మనం చరిత్రలో కొంత దాన్ని మళ్ళీ
రెక్టిఫై చేయవలసిన బాధ్యత మన మీద అందరి మీద ఉన్నది. ఇది హిందూ ముస్లిం అని కాదు. రాముడు కొంతమంది దేవుడు కావచ్చు, కొంతమంది దేవుడు కాకపోవచ్చు. మీరు నమ్మద్దండి, మీరు నమ్మమని నేను అనట్లేదు కదా. మా వ్యక్తులు మాకు దేవుడు కాదు, అల్లా దేవుడు అంటే నమ్మండి. కానీ రాముడు అన్నవాడు ఈ దేశంలో పుట్టిన ఒక వ్యక్తి, మర్యాద పురుషుడు, ఈ దేశంలో ఒక రాజు, మనవాడు. అంటే మీరందరూ కూడా రాముడి యొక్క చరిత్రకు సంబంధించిన వ్యక్తులే. మీరు మీ అభిమతం మతం ఏది ఉన్నా అల్టిమేట్గా మనమందరూ గర్వించదగ్గటువంటి వ్యక్తి రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, భారతదేశాన్ని యొక్క మన ఐకాన్స్ వాళ్ళు, వారి యొక్క మెమరీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులది కాదు, ముస్లిమ్స్ అందరి అందరి పక్షాలు అందరం కూడా ఉంది మనకు. ఓకే, సరే, ఇలా చేసి ఉండవలసిందా లేదా అనేది మనం చర్చించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, ఫర్ ఇన్స్టెన్స్, అక్కడ ఆస్వాన్ డ్యామ్ కట్టినప్పుడు అక్కడ ఈజిప్ట్లో మునిగిపోతున్నటువంటి అవశేషాలన్నింటినీ కూడా బ్రిక్ బై బ్రిక్ తీసి మళ్ళీ పైన ఎత్తైన ప్రాంతంలో నిర్మించగలిగినాం. అలాగే బహుశా ఇప్పుడు కాశీ విశ్వనాథ్ మందిర్ కావచ్చు లేదా మథుర కావచ్చు, రేపు ఉద్యమాలు చేసి మళ్ళీ దాన్ని ఏమైనా రిట్రీవ్ చేయదలుచుకుంటే ఒక సొల్యూషన్, ఓకే, దాన్ని బ్రిక్ బై బ్రిక్ తీసుకెళ్ళి ఇంకొక దగ్గర కట్టచ్చు. ఓకే, మీ మీ యొక్క అంటే దాంట్లో హిందూ కట్టడాలు ఏమున్నాయో, విగ్రహాలు ఉన్నాయో, అఫ్ కోర్స్ అవి చేయకూడదు. అవి కాకుండా ఏముందో మీకు అటువంటి మస్జిద్ ఇంకో దగ్గర కట్టివచ్చు. ఒక సామరస్యతకు చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఓకే, ఇండిపెండెంట్గా కూల్చకుండా కట్టినటువంటి మస్జిద్ మీద ఎటువంటి క్లెయిమ్స్ లేవు కదా. రైట్, ఎక్కడైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో, ఎక్కడైతే నిజంగా భారతదేశ అస్తిత్వానికి దెబ్బ తగిలేటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రమే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, తప్పితే ఇంకేమి లేదు. కరెక్టే, అలాంటి చూస్తే 40,000 గుళ్ళు ధ్వంసమైనాయి, అవన్నీ క్లెయిమ్ చేయట్లేదు. సీతారాం గోయల్ గారు వాట్ హ్యాపెన్ టు ది హిందూ టెంపుల్స్ అనే గ్రంథం రాశారు. అప్పటికి ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఆయన రాశారు. నిజంగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి, వాటినన్నింటి క్లెయిమ్ చేయట్లేదు కదా. కాబట్టి ఈ ముస్లిమ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను ఈ ఇటువంటి సమస్యలకు మూల కారణం ఏంటంటే మీరొకరే కాదు బాధపడుతున్నది, కొన్ని వందల సంవత్సరాలుగా హిందువులు కూడా బాధపడుతున్నారని మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ బాధను కూడా మీరు అర్థం చేసుకొని స్వచ్ఛందంగా వచ్చి, సరే మనం అందరం కలిసి ఇది చేద్దాం, మాకు వెసులుబాటు కలిగించండి, ఇక్కడ మేము వేరే కట్టుకుంటాము, బాబ్రీ మస్జిద్ ఇందాక వారి చౌరాసి కోసి దాటి 14 కోసి దాటి మేము కట్టుకుంటాము, అలాగే ఇది కనుక సామరస్యంగా సమసిపోయి ఉంటే బాగుండేది. ఈ కేసులో ఆఖరి రోజు వాళ్ళు విత్డ్రా చేసుకుంటామని సున్నీ వాక్ఫ్ బోర్డు చెప్పడం జరిగింది. ఈ ఇన్ని 134 సంవత్సరాల్లో మీకు గుర్తురాలేదా? ఇన్ని ఆర్బిట్రేషన్లు జరిగినాయి అప్పుడు మీకు గుర్తురాలేదా? ఆఖరి రోజు ఎందుకు గుర్తొచ్చింది మీకు? ఓకే, రైట్, అంటే అక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, దీన్ని మళ్ళీ పొడిగిద్దామని ఒక ఐడియా ఉండొచ్చు. సో ఇప్పుడు లాస్ట్ మినిట్లు అంటే కనుక మరి ఆర్బిట్రేషన్ రెడీ అయ్యారు కదా, సరే పోస్ట్పోన్ చేద్దాము హియరింగ్ అనే అవకాశం ఉందేమో ట్రై చేశారు, ఒకటి. రెండవది, ముస్లిం పక్షాన్ని తప్పుదోవ పట్టించారు. ఇందాక రాఘవ గారు చెప్పారు కదా, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చాలా ఉన్నది. సామరస్యంగా దీన్ని సెటిల్ చేసుకోనివ్వకుండా కొన్ని శక్తులు వాళ్ళని డైవర్ట్ చేస్తూ వచ్చారు. కేకే మొహమ్మద్ గారు ఎవరైతే ఆర్కియాలజిస్ట్ ఉన్నారో ఆయన కూడా చెప్పారు, ఆయన గ్రంథాలు కూడా చెప్పారు. అవును, ఇది వాళ్ళని సెటిల్మెంట్ అవనీయకుండా కొన్ని శక్తులు ఆపినాయని క్లియర్గా చెప్పారు ఆయన. ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది. ఏం రియలైజేషన్ వస్తుంది? వాళ్ళు కనుక అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకొని ఉండుంటే హిందూ పక్షం ఏదైతే ఉందో మథురాను తర్వాత కాశీని అడగలేరు. అవుట్ ఆఫ్ కోర్ట్ సెషన్ మీద దీనికి ఒక్కదానికి ఒప్పుకున్నాం, దానికి ఒప్పుకోలేదు అనొచ్చు వాళ్ళు. ఇప్పుడు జడ్జిమెంట్ కనుక వస్తే ఇది ప్రెసిడెంట్ అయిపోతుంది, జ్యుడిషియల్ ప్రెసిడెంట్ అవుతుంది. జ్యుడిషియల్ ప్రెసిడెంట్ అయిందంటే ఏంటి ప్రెసిడెంట్? అక్కడ దాని కింద ఒక హిందూ కట్టడం ఉన్నది కాబట్టి మా క్లెయిమ్ అనే కదా. ఇది ప్రాపర్టీ డిస్ప్యూట్ అల్టిమేట్గా. దేని మీద మనం చేస్తున్నాము? మస్జిద్, సోకాల్డ్ మస్జిద్, దానికంటే ముందర హిందూ కట్టడం ఉన్నది అని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ చెప్పింది కాబట్టి. మీరు కాశీకి వెళ్తే ఏం ప్రయత్నం ఇంకో దగ్గర కూడా జరిగితే, ఇప్పుడు కాశీలో మస్జిద్ కింద మీకు హిందూ పిల్లర్స్ కనిపిస్తున్నాయి, మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి, మీకు తొవ్వను కూడా అక్కర్లేదు. ఆ పాత నంది ఉన్నది, మీరు కాశీకి ఎవరైనా వెళ్తే చూడొచ్చు, పాత నంది ఉన్న నందికి ఎదురుగా వాళ్ళ ప్లాట్ఫామ్ ఉన్నది, దీని మీద నమాజ్ చేసుకుంటారు. దాని కింద ఇంకా హిందూ మందిరం యొక్క పిల్లర్స్ ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. దాన్ని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ తొవ్వను కూడా అక్కర్లేదు, ముందరే తెలుస్తుంది మనకి. గోడలన్నీ కూడాను మందిరానికి సంబంధించిన గోడలే అవన్నీ. సో ప్రెసిడెన్స్ అయిపోయింది. సో కాశీకి మథురకి మనం ఉద్యమం చేయకుండా కోర్టులోనే మనం రిలీఫ్ తెచ్చుకునేటువంటి వెసులుబాటు ఈ జడ్జిమెంట్ వల్ల రాబోతుందని వాళ్ళకి అర్థమైంది. ఓకే, ఈ రెండు ఇష్యూస్ వల్ల వాళ్ళు వెళ్దామని ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ దాంట్లో కూడా డివిజన్ ఉండడం వల్ల అది ఎటు తేలకుండా అలా ఉండిపోయింది. ఓకే ఓకే, ఒక్క విషయం, మీరు ఆస్వాన్ డ్యామ్ గురించి చెప్పారు. ఈజిప్ట్లో ఆస్వాన్ డ్యామ్ కడుతున్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలని బ్రిక్ బై బ్రిక్ తరలించి పెట్టారన్న కదా. అయోధ్య ఉద్యమం జరుగుతున్న సమయంలో, చర్చలు జరిగిన సమయంలో, రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ఏదైతే మూమెంట్ని అఖిల భారత స్థాయిలో నాయకత్వం వహించిందో, వాళ్ళు
మేము బాబరీ మసీదుని బాధ్యత తీసుకుని ఇటుక బ్రిక్ బై బ్రిక్ ఒక్కొక్క ఇటుకను తీసుకువెళ్ళి 14 కోసి పరిక్రమ బయట మేము మందిరం నిర్మిస్తామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది. మేము నిర్మించిస్తాం మసీద్, మేము నిర్మించిస్తాం మీకు మసీదును. ఆ ముస్లిం ఓట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీతో లేవు. దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో 35-40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. బీహార్లో 30-40 సంవత్సరాలుగా అధికారంలో లేదు. గుజరాత్లో 30-40 ఇయర్స్గా అధికారం లేదు. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ని నిప్పుతో చెలగాట మాటం లాంటి ఇటువంటి ఇష్యూల్లో ఒక క్లియర్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి కడతామని, ఒకసారి కట్టమని, ఒకసారి నిర్మిస్తామని, ఒకసారి ఇంకోటి చేస్తామని, ఒకసారి శక్తి రాముడు అక్కడ పుట్టాడని, అయోధ్యలో మందిర నిర్మాణం చేయిస్తామంటున్నటువంటి పార్టీ రాముడు అనేవాడే లేడు అని చెప్పేసి రామసేతులో ఎలా ఇస్తుంది. కాబట్టి ఇటువంటి 2-4 ధోరణి ఎన్నాళ్ళైతే ఆ రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయో ఆ రాజకీయ పార్టీలు దెబ్బతింటాయి. ప్రజలు ఈరోజు ఇటువంటి శుష్కవాదాల్ని వినే స్థితిలో లేరు. భారతీయ జనతా పార్టీ అయోధ్య విషయంలో రామజన్మభూమి నిర్మాణం చేస్తాము అన్నటువంటి మాట ఏ రోజు మేనిఫెస్టోలో పెట్టలేదండి. భారతీయ జనతా పార్టీ 3 కోర్ ఇష్యూస్ ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్, ఆర్టికల్ 370, ఆ తర్వాత ఫెసిలిటేటింగ్ రామజన్మభూమి. రామజన్మభూమి నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం. బీజేపీ రామ నిర్మాణ మందిరం రామ మందిరం నిర్మాణం చేస్తామని ఎక్కడ చెప్పలేదు. ఇట్ ఈస్ అ హిస్టారికల్ ఫ్యాక్ట్. మేము సహకరిస్తామన్నారు. సాధు సంతువులు ముందుకొస్తే వాళ్ళకి చేస్తారు, నిర్మోహి అఖాడా ముందుకొస్తే వాళ్ళకి చేస్తారు. మందిర నిర్మాణం తప్పితే అక్కడ వేరేది నిర్మాణం అయ్యేటువంటి పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే అయోధ్యకి వెళ్ళని వాళ్ళు మాట్లాడుతున్నారు, అయోధ్యలో ముస్లింలు లేరు.